ఈరోజు మనం దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణ: ఒక ముసలి రైతు దగ్గర 200 మీటర్ల పొడవు మరియు 100 మీటర్ల వెడల్పు గల పొలం ఉంది. ఆ పొలాన్ని అతను తన ఇద్దరు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలకు సమానంగా పంచాలి. నలుగురిలో ప్రతి ఒక్కరికి మొత్తంలో ఎంత వైశాల్యం గల పొలం దక్కుతుందో కనుక్కోండి. ముందుగా మనకు ఏం ఇవ్వబడిందో మరియు ఏమి కనుగొనాలో తెలుసుకుందాం. రండి. ముసలి రైతు వద్ద 200 మీటర్ల పొడవు మరియు 100 మీటర్ల వెడల్పు గల పొలం ఉంది. దానిని అతను తన ఇద్దరు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెల మధ్య సమానంగా విభజించవలసి ఉంది. అంటే దీనర్థం అతను పొలాన్ని మొత్తం 4 సమాన భాగాలుగా విభజించాలి. దానిలో ఒక భాగం యొక్క వైశాల్యాన్ని అనగా ఏరియాను తెలుసుకోవడం ద్వారా నలుగురిలో ప్రతి ఒక్కరికి ఎంత వైశాల్యం గల పొలం ఇవ్వబడుతుందో చెప్పగలం. మనం దీనిని వివిధ పద్ధతుల్లో పరిష్కరించవచ్చు. రండి, మొదట మనం పొలాన్ని 4 సమాన భాగాలుగా చేద్దాం. అందుకోసం మనం పొడవును 2తో భాగిద్దాం. తద్వారా పొడవు యొక్క మధ్యబిందువును మూల నుండి 200 × 2 = 100 మీటర్ల వద్ద పొందుతాం. ఎదురెదురు భుజాలు అనగా ఆపోజిట్ సైడ్స్ను మధ్యబిందువుతో జోడించడం ద్వారా మనం పొలాన్ని 2 సమాన భాగాలుగా చేయవచ్చు. అదేవిధంగా వెడల్పును 2తో భాగించడం ద్వారా వెడల్పు యొక్క మధ్యబిందువును మూల నుండి 100 × 2 = 50 మీటర్ల వద్ద పొందుతాం. ఇప్పుడు మనం ఎదురెదురు భుజాలను మధ్యబిందువుతో జోడిస్తే అప్పుడు మనకు 2 రేఖాఖండాల ద్వారా పొలం యొక్క 4 సమాన భాగాలు లభిస్తాయి. అందులోని ప్రతి భాగం యొక్క పొడవు 100 మీటర్లు మరియు వెడల్పు 50 మీటర్లు. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు అని మనకి తెలుసు. కాబట్టి పొలం యొక్క ప్రతి భాగం వైశాల్యం 100 మీటర్లు × 50 మీటర్లు = 5000 చదరపు మీటర్లు. ఈ విధంగా మనం ఇచ్చిన ప్రశ్నను పరిష్కరించాం. దీనిని పరిష్కరించడానికి మరొక పద్ధతి కూడా ఉంది. అదేంటనేది మీరు చెప్పగలరా? బాగా ఆలోచించండి. రండి, మేవే మీకు చెప్తాం. ఇక్కడ ప్రతి వ్యక్తికి ఎంత వైశాల్యం గల పొలం లభిస్తుందో మనం కనుక్కోవాలి. అందువల్ల మనం మొత్తం పొలం యొక్క వైశాల్యాన్ని కనుక్కుంటాం. అదేమంటే 200 × 100 = 20,000 స్క్వేర్ మీటర్లు. ఈ పొలాన్ని 4 సమాన భాగాలుగా విభజించాలి. కాబట్టి ఒక భాగం యొక్క వైశాల్యం ఏమవుతుందంటే మొత్తం వైశాల్యం డివైడెడ్ బై 4, అంటే 20,000 ÷ 4 = 5000 చదరపు మీటర్లు. తరువాతి ఉదాహరణ. కింద ఇచ్చిన చిత్రంలో ఒక ఇంటి యొక్క పటం ఇవ్వబడింది. ఈ పటం ప్రకారం ఇంట్లోని ప్రతి చదరపు అడుగుకి 50 రూపాయల చొప్పున టైల్స్ వెయ్యాలంటే మొత్తం ఎంత ఖర్చవుతుంది? మనం ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి మొదటగా ఇంటి యొక్క మొత్తం వైశాల్యాన్ని కనుగొనాలి. ఈ ఆకారాన్ని మనం ఈ విధంగా 2 దీర్ఘచతురస్రాలుగా విభజించవచ్చు. మనం వాటిని ఏబిసిడి మరియు డిఈఎఫ్జి అని పిలుద్దాం. దీర్ఘచతురస్రం ఏబిసిడి యొక్క పొడవు 25 అడుగులు మరియు వెడల్పు 20 అడుగులు. అలాగే దీర్ఘచతురస్రం డిఈఎఫ్జి యొక్క పొడవు 40 అడుగులు మరియు వెడల్పు 30 అడుగులు. ఇంటి మొత్తం ఫ్లోరింగ్ యొక్క వైశాల్యం దీర్ఘచతురస్రం ఏబిసిడి యొక్క వైశాల్యం ప్లస్ దీర్ఘచతురస్రం డిఈఎఫ్జి యొక్క వైశాల్యం 25 × 20 + 40 × 30 ft = 500 ft² = 1700 ft². అంటే ఇంటి మొత్తం ఫ్లోరింగ్ యొక్క వైశాల్యం 1700 చదరపు అడుగులు. అలాగే ఒక చదరపు అడుగులో టైల్స్ వేయడానికి అయ్యే ఖర్చు 50 రూపాయలు. కాబట్టి 1700 చదరపు అడుగులలో టైల్స్ వేయడానికి అయ్యే ఖర్చు మొత్తం 1700 × 50 రూపాయలు = 85,000 రూపాయలు అవుతుంది. ఇదే ఇచ్చిన ప్రశ్నకు సమాధానం.
ఈరోజు మనం దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి సంబంధించిన ఉదాహరణలను చూశాం.